నాకు నిన్న హుజూరాబాద్ ఎలక్షన్లు చూసిన తర్వాత ఎందుకు చెప్తానంటే గీడే ఉన్నా. అయితే ప్రచారం అన్ని రోజులు కూడా 10,000 పంచుతాండ్రు, 6,000 పంచుతాండ్రు, 5,000 పంచుతాండ్రు అంటే సరే పంచితే పంచిండ్రు, గవాలు ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తాండ్రు, ప్రజలు కూడా ఉన్నారు, అయినా ఓటును కొనుక్కోవడానికి గింతకంటే నీచం ఏమన్నా ఉంటుందా గిట్లా అని మస్తు అనుకున్నా. కానీ నిన్న ఓట్లది ఇక్కడ ఏదైతే ప్రక్రియ ప్రారంభమైందో ఆ ప్రారంభమైనాక మాత్రం నాకు పోలీసు వాళ్ళ మీద కూడా మస్తు అసహ్యం వచ్చిందబ్బా. ఏమన్నా అనుకోండి, వాళ్ళు పోలీసులా లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళని కాపాడడానికి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్లా అర్థం కాలేదు. ఫ్లయింగ్ స్క్వాడ్లు అక్కడే ఉంటారు, పోలీస్ వ్యవస్థ మొత్తం అక్కడే ఉంటుంది. కానీ అక్కడ డబ్బులు పంచడం జరుగుతుంది, డబ్బులు ఇంటి నుంచి ఇల్లు మారడం జరుగుతుంది, లోపల మనుషుల్ని పెట్టి లాక్ చేయడం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయితేనే ఉంటాయి. కానీ అక్కడ ఉన్న లొక్కలు కూడా దీని గురించి ముచ్చట చెప్పరు. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పోలీసులే పారిపోతారు. లోపల గులాబీ కండువాలు కప్పుకొని లోపలికి వచ్చినా ప్రశ్నించరు. ఇదేంటి అంటే ఎంత విచిత్రం అంటే పోలీసుంది నీకు పాస్ ఉందా? నాకు అర్థం కాలే. పాస్ అనేది ఆ పోలింగ్ బూత్ లోపలికి పోవడానికి కావాలి. కానీ ఒక చోట డబ్బుల గురించి జనాలకు ప్రలోభాలకు గురి చేస్తాననే ఇంటి దగ్గర పాస్ ఎందుకు? ఆ పాస్ అడిగిన వాళ్ళకు ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడే ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి చెక్కింగ్ చేయాలనే విషయం తెలియదా? పైగా అక్కడ ప్రశ్నించే వాళ్ళ మీద 144 సెక్షన్ పెడతా అని బెదిరింపులు కూడా జరిగినాయి. దీన్ని ఎట్లా తీసుకోవాలన్నది నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇక్కడ పోలీసు వ్యవస్థ అంత బాగా పనిచేసింది. నిన్న ఈవీఎంలకు సంబంధించి కూడా చాలా క్లియర్గా చూసినాం. ఒక పురుగు కూడా లోపలికి పోయినప్పుడు ఆ ఈవీఎం బాక్స్ ఎలా బయటకు వచ్చింది, కారు ఎలా ఎక్కింది, అక్కడ బీజేపీ కార్యకర్తలు అక్కడున్న సామాన్య జనం అడిగితే అక్కడున్న ఎస్ఐఓ సిఐఓ ఆయన నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఆయన అడుగుతాడు కానీ నువ్వెవరు ఎంక్వైరీ చేయనీకట? హౌ మీరు చేయాల్సిన ఎంక్వైరీలు వదిలేసి గాలకు వదిలేసి మైకు పెట్టి క్వశ్చన్ అడిగితే పారిపోకుంటూ కాపాడాల్సిన వాళ్ళని వదిలేసి బాధ్యతారహిత్యంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్లకు రక్షక భటులుగా మీరు నిలుస్తుంటే జనాలు క్వశ్చన్ చేయకపోతే ఎంక్వైరీ చేయకపోతే ఏం చేస్తారు పోలీస్ అన్న? మీ పని మీరు సక్రమంగా చేసిందా? మీ అంతరాత్మలు అని అడగండి. ట్రైనింగ్కి పోతారు కదా, గడయెక్కుడు దూకుడు ఎంత కష్టపడతారు. సినిమాల్లో చూసినా నేను, రియల్గా అయితే చూడలేదులే. అంత కష్టపడతారు కదా, గదేనా మీ కష్టం? కష్టం తీసుకొచ్చి రాజకీయ నాయకుల కాపలాగా అయిపోతారా మీరు? వాళ్ళని రక్షించడానికి అయిపోతారా? ఆ రాజకీయ నాయకుల్ని కాపాడేటోళ్ళే రక్షక భటులా? ఏమో నాకు అట్లా అనిపిస్తోంది చూస్తుంటే. నిన్న చూసిన తర్వాత ఒక విషయం మాత్రం చాలా అర్థమైపోయింది, ప్రజాస్వామ్యం అనేది మొత్తం ఖూని అయిపోయింది. ప్రజలను ఓట్లు వేయడానికి ప్రలోభ పెడతాం. ఓటింగ్ సెంటర్ దగ్గరికి వచ్చిన వాళ్ళను కొన్ని కొన్ని ఊర్లలో, చెన్పూరు అలాంటి ఊర్లలో అయితే ఆపేసిండ్రు ఒక 200 మంది ఓటర్లను. బండ్లు అడ్డు పెట్టి అటువైపు మీడియా కాదు కదా, ఎవడు వెళ్లకుండా అక్కడ అన్ని అడ్డు పెట్టేసిండ్రు. ఎవడు వెళ్ళడానికి కూడా అక్కడ ఆస్కారం లేదు, ఆస్కారం లేకుండా అన్ని అడ్డు పెట్టేసి జనాన్ని ఆపిండ్రు. ఆ జనాన్ని 10 మంది 10 మంది చొప్పున పొలాలకు తీసుకెళ్ళి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళోళ్ళే తీసుకెళ్ళి ప్రమాణాలట, మళ్ళా 10,000 తీసుకున్నాం మాకే ఓటేస్తామని చెప్పి ప్రమాణాలట. ప్రమాణం విలువ తీసేసిండ్రు, ప్రజాస్వామ్యం విలువ తీసేసిండ్రు. రౌడీలై ఉండాలి, సంపాదన ఉండాలి, లేకపోతే దేనికైనా దిగజారాలి. ఈ మూడు ఉంటేనే ఈరోజు రాజకీయ నాయకులు అవుతారేమో నాకు ఈ హుజూరాబాద్ ఎన్నికలు చూసినాక అనిపించింది.